तूर्पु गोदावरी जिला रंपचोड़वरं नियोजकवर्गं तूर्पु मन्यं मारेडुमिल्ली तापी मेस्त्रील संघं आध्वर्यंलो राजुल पंडुगनु घनंगा निर्वहिंचारु। प्रति संवत्सरं आनवाइतीगा आचारबद्धंगा राजुल पंडुगनु आचरिस्तू वस्तुन्नारु। प्रकृति ओडिलो चेरुकोनी प्रकृति देवतकु उपवासंगा उंडी नैवेद्यालनु निष्ठगा समर्पिस्तारु। ప్రకృతిలో ఉండే చెట్టును దేవతగా కొలిచి వెదురుతో తయారు చేసిన విల్లు బాణాలను అందులో ఉంచి పూజలను గావిస్తారు। అనంతరం అందరితో కలిసి ప్రకృతి ఒడిలో సహవాస భోజనాలను చేస్తారు। ఇలా పండుగను 3 దశాబ్దాల పాటు ఆచరిస్తూ వస్తున్నారు। వాళ్ళు తాపి పని కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు విషపూరిత క్రిమికీటకాల గుండా అలాగే గాలి ధూళి వంటి వాటి నుంచి హాని కలగకుండా ఉండటానికి ఈ పండుగను చేస్తున్నామని అంటున్నారు। ఈరోజు మా తాపి మేసుల యూనియన్ సంఘం నుండి ఇలా మేము ప్రతి ఏటా ఇలాగా రాజుల బావ పండుగని చేస్తుంటాం। యదవిధిగా ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది। తదుపరి ఏంటంటే గ్రామంలో ప్రతి ఒక్కరికి అందరికీ పిలిచి 10 మందిని పిలిచి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి నైవేద్యం గాని భోజనం గాని పెట్టి ప్రతి ఏడా ఇలా చేస్తున్నాం। ఈ సంవత్సరం కూడా అలాగే అందరికీ పిలవడం జరిగింది। పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సహకరించి వెళ్తారు। ఈ యొక్క పూజ చేయడం కారణం ఏంటండి? పూజ చేయడం కారణం ఏంటంటే ముఖ్యమైన కారణం ఏంటంటే మా తాపి మేసుల ఉదయాన్నే లేవగానే బయటికి వర్క్కి వెళ్తుంటామండి। దాని కారణంగా అడవిలో ఉండే రాజులు మాకు అండగా ఉండి మాకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూస్తారు చూశారు అన్న ఒక నమ్మకంతో మేము ఈ అడవి రాజులకి పండగ చేస్తామండి। ప్రతి ఏటా ఇది ఆచారంగా మా తాపి మేసుల యూనియన్లో ఇది ఒక ఆచారంగా నిలిచిపోయిందండి। మారేడుమిల్లి మండలంలో మొత్తం అందరూ దీనిలో పాల్పంచుకొని ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇది? ఇంచుమించు లేదంటే ఒక 1987 నుండి ఇది ఒక ఆచారంగా నడుస్తుందండి। ఇది ప్రతి ఏటా ఇలాగే చేస్తాము। యూనియన్ ఎంతమంది సభ్యులు ఉంటారు? యూనియన్లో మాకైతే మేస్త్రులు అయితే 45 మంది మేస్త్రులు అండి।